వైశాలి కిడ్నాప్ ని నేరంగా చూడొద్దంటున్నాడు నవీన్ రెడ్డి. దాన్ని ఒక కుటుంబానికి సంబంధించిన వ్యవహారంగా పరిగణించాలని చెప్తూ ఉన్నాడు. పాజిటివ్ గానే చూడాలంటున్నాడు. అయితే కిడ్నాప్ సమయంలో నవీన్ రెడ్డి ఓ దుండగుడిలా ప్రవర్తించాడంటోంది వైశాలి. తనను హింసించాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ ఇష్యూని ఒక అమ్మాయిది లేదా అబ్బాయిది అన్నట్లు కాకుండా ఇది ఒక ఫ్యామిలీది, ఒక మనసుకి సంబంధించింది అన్న వేలో చూస్తూ, సో దీనికి బెటర్ గా అంటే కొంచెం పాజిటివ్ వేలో థింక్ చేస్తూ, అంటే ఇక్కడ ఏదర్ అమ్మాయిని కానివ్వండి లేదంటే అబ్బాయిని కానివ్వండి, పర్సనల్ గా నెగిటివ్ గా చూడొద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను మేజర్ నాకు ఇష్టం అనుకుంటే నేను మా పేరెంట్స్ ని ఒప్పించుకోవచ్చు, లేకపోతే మా పేరెంట్స్ కి ఎగ్నిస్ గా వెళ్ళొచ్చు. కానీ నాకు ఇష్టం లేదు అని చెప్పిన నీకు ఇష్టం తోటి నాకు సంబంధం ఏంది, నాకు నువ్వు అంటే ఇష్టం, నువ్వు ఇంకొకరిని ఎట్లా పెళ్లి చేసుకుంటావు నాకు ఇష్టం ఉన్నప్పుడు అని చెప్పి కార్ లో నేను మాట్లాడుతూ కొట్టడం, నువ్వు ఇక్కడ ఎక్కువ చేస్తే అక్కడ మీ డాడీని చంపేస్తాము, మీ మమ్మీని చంపేస్తాము, నువ్వు ఇక్కడ కరెక్ట్ ఉంటేనే అక్కడ మీ ఇల్లు కంట్రోల్ ఉంటుంది, లేకపోతే మొత్తం స్పాయిల్ చేస్తాం. నేను ఒక బీడియస్ చేసిన నా కెరియర్ లైఫ్ అన్ని స్పాయిల్ చేయడం, మీడియాలో అన్ని ఫేక్ వి పెట్టడం, మ్యారేజ్ అయిందని చెప్పడం, దీనివల్ల నా ఫ్యూచర్ ఎఫెక్ట్ అవుతుంది, ఆల్రెడీ హెరాస్ చేస్తున్నా అని చెప్పి నేను 3 మంత్స్ బ్యాక్ కంప్లైంట్ ఇచ్చిన, ఇప్పటి వరకు యాక్షన్ వాళ్ళే కరెక్ట్ గా ఉంటే అసలు నిన్న ఈ సిచ్యువేషన్ వచ్చేదే కాదు కదా.